ఎంపి మహువా మొయిత్రా చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మహువా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు హాజరైన ఆమె తన పరువుకు నష్టం కలిగేలా ప్రశ్నలు వేసి వస్త్రాపహరణ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్యాష్ ఫర్ క్వేరీ వివాదంలో ఏం జరుగుతోంది? తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు సైలెంట్గా ఉంది? ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ఎప్పుడూ విమర్శలతో విరుచుకుపడే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లంచాలు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారు అనే ఆరోపణల్లో చిక్కుకున్న ఈ ఎంపీ వ్యవహారం రోజుకో మలుపుతో తీవ్ర దుమారం రేపుతోంది. మహువా మొయిత్రా లంచాలు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారు అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించిన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపేర్పడింది. అదాని గ్రూప్ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తడానికి బిజినెస్ మెన్ దర్శన్ హీరానందాని నుంచి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారు అని దూబే సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభలో ఇప్పటి వరకు ఎంపీ మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్ లక్ష్యంగానే అడిగారు అని, అందుకోసం హీరానందాని నుంచి మొయిత్రా 2 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారు అని దూబే ఆరోపించారు. దీనికి సంబంధించి ఆమె మాజీ ప్రియుడు తిరుగులేని సాక్ష్యాలు అందించారు అని దూబే అందులో పేర్కొన్నారు. మరోవైపు మహువా మొయిత్రా తన లోక్సభ లాగిన్ ఐడీని ఇతరులకు ఇచ్చినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలను మహువా మొదట్లో ఖండించారు. అయితే ఆ తరువాత మహువా కాస్త మాట మార్చారు. వ్యాపారవేత్త హీరానందాని గ్రూప్ సీఈఓ దర్శన్ హీరానందానికి తన లోక్సభ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చినట్టు అంగీకరించారు. అయితే వాటిని లంచం కోసం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను హీరానందాని నుంచి కేవలం ఒక స్కార్ఫ్, కొన్ని లిప్స్టిక్లు, ఐ షాడో వంటి మేకప్ వస్తువులను బహుమతులుగా పొందాను అని ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేగాని ప్రశ్నలు అడగడానికి తాను లంచం తీసుకోలేదన్నారు. హీరానందానితో తన లోక్సభ లాగిన్ డీటెయిల్స్ పంచుకున్నాను అని చెప్పిన మొయిత్రా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇతరులతోనూ ఆమె తన క్రెడెన్షియల్స్ పంచుకున్నారన్నారు. తన నియోజకవర్గం మారుమూలలో ఉన్నందున ఇది తప్పలేదని ఆమె తెలిపారు. లాగిన్ క్రెడెన్షియల్స్ ఇతరులతో పంచుకోరాదని పార్లమెంటరీ వెబ్సైట్ నడిపే ఎన్ఐసీ ఎలాంటి నిబంధన పెట్టలేదంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ గతంలో మహువాకు సన్నిహితుడు. కొన్నాళ్లు వారిద్దరూ సహజీవనం చేశారు. అయితే తాము విడిపోయిన తర్వాత పెంపుడు కుక్క, మరికొన్ని వస్తువుల విషయంలో తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, తన మీద కక్షతోనే దేహద్రాయి ఇదంతా చేస్తున్నాడు అని మొయిత్రా అంటున్నారు. అయితే తమ ఎంపీ క్యాష్ ఫర్ క్వైరీ వివాదం ఇంత దుమారు రేపుతున్నా, దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవటం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కావాలనే ఈ వివాదానికి టీఎంసీ దూరంగా ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో కలగజేసుకునేందుకు టీఎంసీ నిరాకరించడం ఎన్నో ఊహాగానాలకు తావిస్తోంది. మహువా మొయిత్రాకు తన సొంత పార్టీ నుంచే మద్దతు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి పార్టీ ఇష్టపడడం లేదని పలువురు టీఎంసీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. అయితే మహువా మొయిత్రా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మహువా మొయిత్రాకు టీఎంసీ మద్దతిస్తుందా లేదా అనేది ఆ పార్టీ వివరించాలి అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందాని సంతకం చేసిన అఫిడవిట్ ను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి పంపడం ఈ వ్యవహారంలో సంచలనంగా మారింది. ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని విమర్శించేందుకు అదానీ గ్రూప్ పై ప్రశ్నలు అడిగిందని, తనతో చేయకూడని పనులు చేయించిందని, విలువైన గిఫ్ట్లు డబ్బులు తీసుకుందని లేఖలు ఆరోపించడంతో వేళ్లన్నీ మహువా వైపే చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్లో డబ్బులకు ప్రశ్నల ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ సమావేశం గందరగోళంగా ముగిసింది. తనను కమిటీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగిందంటూ సమావేశంలో నుంచి విపక్ష ఎంపీలతో కలిసి మహువా వాకౌట్ చేశారు. రోత పుట్టించే ప్రశ్నలు అడిగారంటూ ఆమె నిప్పులు చెరిగారు. వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతున్నారంటూ మండిపడ్డారు.
ఆమెతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డానిష్ అలీ వంటి విపక్ష ఎంపీలంతా ఈ విచారణను బహిష్కరించారు. ఒక మహిళా ఎంపీని పట్టుకుని వ్యక్తిగత విషయాలను కమిటీ చైర్మన్ అడుగుతున్నారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అయితే మహువా కమిటీకి దర్యాప్తునకు సహకరించలేదని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోన్కర్ విమర్శించారు. తనతో పాటు ఎథిక్స్ కమిటీపై అభ్యంతరకరంగా మాట్లాడి తమ విధులకు ఆటంకం కలిగించారని వినోద్ సోన్కర్ మండిపడ్డారు. మొత్తం మీద ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ మహువా వినిపిస్తున్న వాదనల్లో నిజమెంత? ఎథిక్స్ కమిటీ రసాభాసగా ముగిసిన నేపథ్యంలో మున్ముందు ఏం జరగబోతోంది? ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరగనుంది? మహువా మొయిత్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.